ప్రార్థన చేసుకుందాం అంటే తలలో నుంచి ప్రార్థన లేక కొంచండి. పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని గూర్చినటువంటి పాఠాలు, చిన్నపిల్లల నోట మీ యొక్క జ్ఞానపు సంగతులు మేము విని ఆనందించి వాటి ప్రకారము జీవించుటకు తండ్రి సహాయం చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మరొక మంచి పాఠంలోనికి మేము వెళ్ళుచుండగా మీ సహాయతను మాకు అనుగ్రహించండి. మా దేహములతో పాటుగా మా ఆలోచనలు కూడా ఈ ప్రదేశంలో ఉంచుకొని మీ వాక్యం మీద ధ్యానం చేసే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, మనిషి తీసుకుని వెళ్ళేదేది, విడిచి వెళ్ళేదేది. ఈ భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్నటువంటి ఈ మానవ జాతిలో చాలామంది మనుషులకు ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఈ విషయం మీద సరైనటువంటి అవగాహన లేదు. దేనిని మనిషి తీసుకుని వెళ్ళగలడు, దేనిని మనిషి విడిచిపెట్టేస్తాడు. సాధారణంగా మనం ఈ భూమి మీద ఆలోచన చేసినప్పుడు మనిషి రక్తహస్తాలతో వస్తున్నాడు, రక్తహస్తాలతో వెళుతున్నాడు అని మనం మన కళ్ళతో చూస్తున్నాం. దానికి మించిన జ్ఞానమును, దానికి మించిన దేవుని సంగతులను ఈరోజు మీకు నేను నేర్పిస్తాను. ప్రేమైన వారలారా, మనిషి విడిచిపెట్టేది ఉంది, మనిషి తీసుకుని వెళ్ళేది కూడా ఉంది. బైబిల్లో దేవుడు రాయించిన మాటలను బట్టి మనిషి తీసుకు వెళ్ళేది కూడా ఉంది, మనిషి విడిచిపెట్టేది కూడా ఉంది. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు, అనేక మంది మనుషులను మనం గమనిస్తున్నప్పుడు, మనిషి ఒంటరిగా తల్లి గర్భంలో చూస్తున్నాడు, అలాగే వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఇది మనందరికీ తెలుసు. అలాగే వాక్యంలో కూడా ఒకసారి మనం దానిని చూడగలిగితే, చదువుబడిన వాక్య పఠనంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలం. జాగ్రత్తగా దానిని ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభ సాధనమనుకున్న మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి అని మాట్లాడుతూ, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అంటున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి మనిషికి ఉండాలని, ఈ దైవభక్తి లాభాన్ని మనిషికి చివరకు ఇస్తుందని ఆ మాటలలో భావం. మనిషి తీసుకువెళ్ళేదేది, మనిషి విడిచిపెట్టేదేది. అన్నీ మనం విడిచిపెట్టామనుకోండి, అసలు ఏది మనం తీసుకుని వెళ్ళటం లేదనుకోండి, అసలు మనకు లాభం ఏంటి చెప్పండి? అసలు మనకు లాభం ఏంటి చెప్పండి? ఒక బజారుకి ఒక వ్యక్తి చాలా సరుకులు తీసుకుని వస్తాడు. అతను పొలంలో పండినటువంటి కూరగాయలు కానీ, లేకపోతే ధాన్యపు గింజలు కానీ, లేకపోతే మరేవైనా తిరుబండారాలు కానీ సంతలోని తీసుకొచ్చి పెడతాడు. అక్కడ పెట్టిన తర్వాత అతడు వాటన్నిటినీ అమ్ముకొని సాయంత్రానికి కొన్ని డబ్బులు అతనితో పాటు తీసుకుని వెళ్ళాలి, కొంత పైకం అతనితో పాటు తీసుకుని వెళ్ళాలి. అది కూడా లాభం ఇచ్చేదై ఉండాలి. మనిషి విడిచిపెట్టేదేది, మనిషి తీసుకుని వెళ్ళేదేది అని మనం ఆలోచిస్తున్నప్పుడు, అన్నిటినీ విడిచిపెట్టి ఏది తీసుకుని వెళ్ళకపోతే లాభం ఏంటి చెప్పండి? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి కనుక మీకు ఉంటే అది లాభాన్ని మీకు ఇస్తుంది, అది గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఇకపోతే కంటికి కనిపించే వాటిని గూర్చి మనం ఆలోచిస్తే ఏమంటున్నాడు చూడండి, క్రింది మాటలో, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. కంటికి కనిపించేవి, కంటికి కనిపించేవి మనం చూస్తున్నవన్నీ, ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులు కావచ్చు, ఈ ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి అధికారాలు కావచ్చు, ఇవన్నీ మనిషితో పాటుగా రాలేదు.
మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దేనిలో నుండి ఏమీ తీసుకుని వెళ్ళలేము. ఈ లోకానికి ఉన్న ప్రత్యేకత అదే, ఈ లోకానికి ఉన్న ప్రత్యేకత అదే. అదేంటంటే ఈ లోకంలోనికి ఏది రాదు, ఈ లోకంలోంచి ఏది బయటకు వెళ్ళదు. ఈ లోకంలోనికి ఏది రాదు, ఈ లోకంలోంచి ఏది బయటకు వెళ్ళదు. ప్రేమైన వారులారా, ఈ భూమిని దేవుడు అలాగే తయారు చేశాడు. ఈ భూమిని దేవుడు అలాగే తయారు చేశాడు. ఈ భూమిలో ఉన్న చాలా శక్తులను కూడా దేవుడు అలాగే తయారు చేశాడు. ఉదాహరణకి సముద్రం, మీ అందరికీ తెలుసు, సముద్రంలోనికి ఏదైనా మీరు ఒక వస్తువు విసిరేశారనుకోండి, అది తేలిపోయే వస్తువుగా, తేలికైన వస్తువుగా కనిపించిందనుకోండి, అది మరణ ఆ సముద్రంలోనికి వెళ్ళిపోయినటువంటి వస్తువు, ఒక అలచేత లోపలికి తీసుకుని వెళ్ళబడినటువంటి వస్తువు మరణ మరొక అలచేత ఒడ్డుకొచ్చేస్తుంది. అంటే సముద్రం ఏం చెబుతుందనమాట, ఇది నాకు వద్దు, ఇది నాది కాదు, నువ్వు విసిరిని చెప్పుకోవచ్చు, నువ్వు వదిలిపెట్టినటువంటి ఒక వస్త్రం కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చెక్కముక్క కావచ్చు, ఇవన్నిటినీ ఒక అలచేత లోపలికి తీసుకుని వెళ్ళినా మరొక అలచేత ఏం చేస్తుంది, సముద్రం బయటకు తోసేస్తుంది. సముద్రంలో ఏవైతే ఉండాలో అవే ఉంటున్నాయి చూడండి, చేపలు ఉంటున్నాయి, మహామత్స్యములు ఉంటున్నాయి, ఆ లోపల ఏవైతే దేవుడు మొదటి నుంచి పెట్టాడో అవి మాత్రమే అందులో ఉండగలుగుతున్నాయి, మిగిలినవన్నిటినీ బయటకు తోసేస్తుంది చూడండి సముద్రం. అందుకే మీరు ఆ అలలను చూసినప్పుడు, ఆ ఒడ్డు, ఆ ఓర అంతా మీరు చూసినప్పుడు అన్ని చెత్త చెత్త పదార్థాలతో నిండిపోయి ఉంటుంది అదంతా. ఆ బీచ్ చూసినప్పుడు మీరు చెత్త చెత్త ప్లాస్టిక్ ముక్కలతో కానీ సంచులతో కానీ వ్యర్థమైన పదార్థాలతో కానీ అదంతా ఎందుకు కనిపిస్తుందంటే సముద్రం ఇది నాకు వద్దు అని చెబుతుంది. ఒక రకంగా సముద్రం అన్ని తీసుకునేది అనుకోండి, విసిరిడి ప్రతి వస్తువు ఎక్కడికి వెళ్ళిపోవాలి, సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ వస్తువు సముద్రంతో పోలిస్తే చాలా చిన్నది, ఇది సముద్రంలోకి వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళటం లేదు, కానీ వెళ్ళటం లేదు. అది ఎంత చిన్న వస్తువు అయినా సరే ఇది నాకు వద్దు అని బయటకు తోసేస్తుంది. ఈ ప్రకృతిలో దేవుడు ప్రతిదానిని అలాగే నిర్ణయించాడు. అలాంటి సూత్రాన్ని ప్రకృతికి దేవుడు ఇచ్చాడు. అలాగే మీ శరీరాన్ని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఈ శరీరంలో ఏదైతే దేవుడు తల్లి గర్భంలో నిర్మించాడో అది మాత్రం ఉండగలుగుతుంది, మిగిలినవేవి ఈ శరీరంలో ఉండడానికి ప్రయత్నం చేయవు. ఒక్కొక్కసారి మనిషి ఏదైనా ఒక ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఒక చెయ్యి విరిగిపోవడం, కాలు విరిగిపోవడం జరుగుతుంది, యాక్సిడెంట్ అంటారు దానిని. వెంటనే ఒక ఎముకల డాక్టర్ దగ్గరికి మనిషిని తీసుకుని వెళ్తారు, చెయ్యి ఎముక విరిగిపోయిందండి, కాలు ఎముక విరిగిపోయిందండి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఎముక అతుక్కోవటానికి లోపల ఒక స్టీల్ రాడ్ పెడతాడు. ఈ విరిగిపోయినటువంటి ఎముక అతుక్కోవటానికి కొన్నాళ్ళు ఆ రెండు విరిగిపోయినటువంటి ఎముకలు అలా అదిని పెట్టి కలిసి ఉంటే అతుక్కునేటువంటి అవకాశం ఉంది. కనుక ఏం చేస్తాడంటే ఆ రెండింటిని కలిపి సీలులు వేస్తాడు, బోల్ట్ వేస్తాడు, దానిని ఎలా ఉంచేటట్టుగా ఒక ఐరన్ రాడ్ దానికి పెడతాడు. ఈ ఐరన్ రాడ్ లోపల ఉన్నంత కాలం ఈ వ్యక్తి చాలా బాధ అనుభవిస్తుంటాడు. ఎందుకంటే శరీరం లోపల శరీరానికి కానిది ఏదో ఉండిపోయింది. అలా ఉండిపోవడం వల్ల అతనికి చాలా సలుపు కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. అందుకే అతడు ఆ నొప్పికి భరించడానికి ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఎముక అతుక్కోవడానికి కాదు ట్యాబ్లెట్లు, ఎముక అతుక్కోవడానికి కాదు, లోపల పెట్టిన స్టీల్ రాడ్ వల్ల వచ్చే నొప్పి భరించడానికి మాత్రలు ఇస్తాడు. ఈ మాత్రలు రోజు ఇతడు మింగుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి వెళ్ళి నొప్పి భరించలేకపోతున్నానండి, కూర్చున్నా ఏదైనా పని చేసినా ఏదైనా బలమైనటువంటి వస్తువు నేను మోసినా నొప్పి కలుగుతుందని చెప్పగానే డాక్టర్ దాన్ని పరీక్షించి మరలా ఎక్స్రే తీసి లోపల ఎముక అతుక్కుందా లేదా దాన్ని చూస్తాడు. ఆ ఎక్స్రేలో డాక్టర్ దాన్ని తెలుసుకున్న తర్వాత వెంటనే మరలా ఆపరేషన్ చేసి ఆ సీలును విప్పి ఆ రాడ్ బయటకు తీసేస్తాడు. అప్పుడు ఇతడికి మనశ్శాంతి కలుగుతుంది. అంటే శరీరం లోపల శరీరానికి కానిది ఏదైనా ఒక ఐరన్ రాడ్ పెట్టారు అంటే దానివల్ల మనిషికి నొప్పి కలుగుతుంది. ఎందుకంటే శరీరం ఇది నాది కాదు కదా బయటికి పంపించే అని అడుగుతుంది. అంత ఎందుకండి, మీకు ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళు లోపలికి వెళ్ళి ఊరుకోదు, ఉండదు, అక్కడ చుట్టూ ఆ చర్మం బయటకు ఉబ్బిపోతుంది, ఆ ముళ్ళను బయటకు తోసేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ చర్మం, అందుకే దాని చుట్టూ వాపు కలుగుతుంది. ఈ ముళ్ళు అనేది బయట ఒక మొక్కకు సంబంధించింది కదా, అది మీ శరీరాన్ని లోనికి వెళితే ఎలాగ, మీ కాలిగో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ చుట్టూ వాసిపోతుంది. అందుకే ఎందుకు శరీరం ఇది నాది కాదు, ముళ్ళును బయటకు తీసేయాలి.
అందువలన దీన్ని అంతటిని ఉబ్బిపోయేలా చేస్తుంది, ఆ ముందు బయటకు వచ్చేలా చేస్తుంది. అప్పుడు మీరు ఏదో పిన్నేసో ఏదో పెట్టుకుని దాన్ని బయటికి లాగేస్తున్నారు. అప్పుడు మీ శరీరం శాంతిస్తుంది, నొప్పి తగ్గిపోతుంది. ఈ ప్రకృతిలో మీరు దేన్ని చూసినా సరే దానిది కాని వస్తువును అది స్వీకరించదు. అలాంటి నిర్ణయాన్ని దేవుడు ఈ ప్రకృతికి ఇచ్చాడు. ఆ నియమాన్ని దేవుడు ప్రకృతిని కలిగించటంలో ఉపయోగించాడు. ఈ భూమిని గురించి మనం ఆలోచించినప్పుడు విశ్వంలోనికి వెళ్ళి ఈ భూమిని చూస్తే ఇది చాలా చిన్నది. విశ్వంలో ఈ భూమితో పాటుగా ఇంకా ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, చిన్న చిన్న గ్రహ శకలాలు కూడా ఉంటాయి. యాస్ట్రాయిడ్స్ అంటారు వాటిని. ఇంత భారీ విశ్వంలో చిన్నదైనటువంటి భూమిని ఈ గ్రహాలేవి ఎప్పుడూ ఢీకొనటం లేదేంటండి? ఈ యాస్ట్రాయిడ్స్ ఏవి ఎప్పుడు భూమికి హాని తలపెట్టడం లేదంటేంటి అని మీరు అడిగితే, ఈ భూమి చుట్టూ దేవుడు వాతావరణాన్ని ఏర్పరిచాడు. ఈ వాతావరణంలోనికి ప్రకృతిలో ఉన్న లేక విశ్వంలో ఉన్న ఏ వస్తువు లోపలికి రాకూడదు అనే నియమాన్ని దేవుడు పెట్టాడు. భూమికి సంబంధించినది మాత్రమే భూమిలో ఉండాలి, భూమికి సంబంధించినది విశ్వంలోనే ఉండాలి. అందుకే ఈ ప్రకృతిలో విశ్వములు, అనంతమైనటువంటి శూన్యములు, ఎన్నో పదార్థాలు మనకు కనిపిస్తున్నా అవన్నీ భూమిని తాకకపోవటానికి కారణం అదే. భూమి దగ్గరకు రాకపోవడానికి కారణం అదే, దేవుడు పెట్టిన నియమం. దీన్నంతా దేవుడు ఎందుకు మనకు నేర్పిస్తున్నాడంటే, భూమి మీద బ్రతుకుతున్న మనిషి నీ జీవిత కాలంలో కూడా నీవు అన్నింటినీ తీసుకోవటానికి వీలులేదు. ఎందుకంటే నీవెలా వచ్చావు మరలా అలాగే ఇది భూమిని, ఈ ప్రకృతిని విడిచిపెట్టి నీవు రావాలి. ఆత్మగా ఈ లోకంలోనికి వచ్చావు, శరీరాన్ని కొంతకాలం రెంట్కి తీసుకున్నావు తల్లి గర్భంలో, ఇదిగో భూమి మీద బ్రతుకుతున్నావు. ఆ తర్వాత నీది కానీ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి మరలా వచ్చేయాలి నువ్వు. అదే చెబుతున్నాడు చూడండి ఇక్కడ. కంటి కనిపించే వాటిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొట్టమొదట మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. మీరు ఎంత శక్తి ఉపయోగించినా సరే ఈ భూమి మీద నుండి మీరు ఏది తీసుకుని వెళ్ళలేరు, ఏమీ తీసుకుని వెళ్ళలేరు. చనిపోయినటువంటి జయలలిత సీఎం మీ అందరికీ తెలుసు. ఆమె ఇంటిలో ఒకసారి పోలీసులు తనిఖీ చేస్తే దొరికినటువంటి వస్తువులతో పోలీసులు ఆశ్చర్యపోయారండి. ఏంటో తెలుసా, ఆమె కట్టుకోవటానికి చీరలు వేల సంఖ్యలో ఉన్నాయట. ఆ పోలీస్ గార్డెన్ అనేటువంటి ప్రదేశంలో ఆమె కట్టుకోవడానికి చీరలు వేల సంఖ్యలో ఆమె భద్రపరుచుకుందట. ఆమెకు వాచీలంటే చాలా ఇష్టమట, ఆమె తొడుక్కునే చెప్పులు అంటే చాలా ఇష్టమట. అందువల్ల వాచీల జతలు వేల రకాలుగా ఇంట్లో భద్రపరుచుకుందట. వేల కొద్ది జతల చెప్పులు ఇంట్లో ఆమె భద్రపరుచుకుందట. వీటన్నిటిని చూస్తున్నటువంటి పోలీసులు తనిఖీలు చేస్తూ, ఏంటి ఇంట్లో ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఇదేదో చెప్పుల షాపులో ఉంది, ఇదేదో వాచీల షాపులో ఉంది, ఇదేదో చీరల షాపులో ఉందని వారు చాలా ఆశ్చర్యపడుతూ ఆ న్యూస్కు వారు ఆ వార్తలు ఇచ్చారు. ప్రియమైన వారులారా, ఆమె ఎంతగా వాటన్నిటిని భద్రపరుచుకున్నా ఈరోజు ఆమె ఎలా వెళ్ళిపోయింది, ఆమె దేహాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి ఈరోజు వాటిని ఎవరు అనుభవిస్తారు, ఈ భూమి మీద ఉన్నవారే. మరి వారైనా వాటిని తీసుకుని వెళ్తారంటే ఎవరు తీసుకుని వెళ్ళరు. ఈ సమాజంలో ఎప్పటి నుంచో అంటే ఆదమ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి మనిషి కళ్ళ ముందు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఈ భూమిలో నుండి మనం ఏది తీసుకుని వెళ్ళలేము. అలాగనే ఈ భూమికి మనం ఏమి తీసుకుని రాలేదు. ఈ భూమిలో ఏదైతే ఉందో అదే ఉంటుంది, మనం మాత్రం వచ్చి వెళ్ళిపోతాం అంటున్నాడు. అయితే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు కంటి కనిపించే వాటిని గురించి మాట్లాడాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని వెళ్ళలేము. కానీ కంటికి కనిపించని వాటిని దేవుడు కొన్ని మాట్లాడుతున్నాడు. వాటిని మనం తీసుకుని వెళ్ళగలం అంటున్నాడు ఆయన. వాటిని మనం తీసుకుని వెళ్ళగలం అంటున్నాడు. ఒక మంచి మాట ఈ సందర్భంలో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఆయన వ్రాయించినటువంటి ఒక చక్కని మాట మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం, ఏజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం చూడండి. ప్రవక్త పలుకుతున్నటువంటి చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం చివరి మాట. ఏజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం. రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతి నందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నాను అంటున్నాడు దేవుడు. రప్పింపబోచున్నాను అంటున్నాడు దేవుడు. అంటే ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత అతడు భూమి మీద జీవించి
ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఏదీ తేలేదు కనుక ఏదీ తీసుకుని వెళ్ళలేడు. కానీ అతని ప్రవర్తన ఫలము అనేది ఒకటి ఉంది చూసారా, అది మాత్రం తన వెంట తీసుకుని వెళ్ళిపోతాడు. తన జీవిత కాలంలో అతడు బ్రతికినటువంటి ప్రతి సంవత్సరం, ప్రతి దినం, ప్రతి క్షణం అతడు ఎలా బ్రతికాడో ఆ ప్రవర్తన ఫలం మాత్రం అతనితో పాటే ఉంటుంది. అతడు సంపాదించినవి అతనితో ఉండవు, అందరికీ తెలుసది. అతడు కోరుకున్నవన్నీ, అతడు పొందినవన్నీ అతనితో పాటుగా తిరిగి వెళ్ళవు. కానీ అతని ప్రవర్తన ఫలం అనేది ఒకటి ఉంది చూస్తారా, అది మాత్రం ఖచ్చితంగా అతనితో పాటుగానే ఉంటుంది. దానిని ఎవరు తీసుకోలేరు, దానిని ఎక్కడా అతడు విడిచిపెట్టలేడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను, వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను అంటున్నాడు. అంటే మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత అతడు బ్రతికి వెళ్ళిపోయినటువంటి ప్రదేశంలో అటువంటి కాలంలో దేవుడు మనిషితో ఏమంటున్నాడంటే, నీవు చేసినటువంటి ప్రతి దోషము యొక్క ఫలితము నీతో పాటే ఉంటుంది అంటున్నాడు. అంటే మనిషి తీసుకువెళ్ళేదంటూ ఏదైనా ఉందా? ఉంది. మనిషి తీసుకుని వెళ్ళేది ఉంది. ఏంటా తీసుకుని వెళ్ళేది? పైకి కనిపించే వస్తువులు కాదు, అవన్నీ ఇక్కడ విడిచిపెడతాం. మన దేహాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టేస్తాం. కానీ మనం బ్రతికినటువంటి ఈ జీవిత కాలంలో ఖచ్చితంగా మనం ఒకదానిని మాత్రం తీసుకుని వెళ్తాం. అదేంటంటే మనం ప్రవర్తించిన ప్రవర్తన ఫలం. దానిని మాత్రం దేవుడు ఎవరిది వారికే ఉంచుతాడు. ఎందుకోసం? దీనిని బట్టి దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. నేను దేవుడినై ఉన్నానని మనుషులందరూ తెలుసుకున్న నిమిత్తము వారు బ్రతికిన బ్రతుకు కాలంలో వారు ప్రవర్తించిన ప్రవర్తన ఫలమును మాత్రం వారితో పాటుగానే నేను ఉంచాలి అంటున్నాడు దేవుడు. వారితో పాటుగానే ఉంచాలంటున్నాడు దేవుడు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మరొక చక్కని మాట చూద్దాం. యెషయా గ్రంథం మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. నీతిమంతులు నీతిమంతులుగా ఎందుకు బ్రతుకుతున్నారు? ఎందుకు భూమి మీద నీతిమంతులుగా బ్రతకాలి? ఈ లోకంలోనికి ఏమి తీసుకుని రాలేదు, ఈ లోకంలోంచి ఏమి తీసుకుని వెళ్ళలేం కదా. నీతిమంతులుగా ఎందుకు బ్రతకాలి అలాగైతే? చూడండి ఏమంటున్నాడు, నీతిమంతులకు ఈ మాట చెప్పు. నీతిమంతులతో ఏమని చెప్పాలి నీవు? వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అంటున్నాడు. చూడండి, నీతిమంతులైతే తాము నీతిగా బ్రతికినందుకు ఈ క్రియల ఫలితం ఉందో చూసారా, ఆ రిజల్ట్, ఆ ఫలితాన్ని వారు ఖచ్చితంగా అనుభవిస్తారంటున్నాడు. మరి అనీతిమంతులను గురించి కూడా ఏమంటున్నాడు చూడండి, దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును అంటున్నాడు. చూడండి, దుష్టులకు శ్రమ, నీతిమంతులకు వారి క్రియల ఫలితం వారికి ఉంటుంది, అది ఆనందం. దుష్టులకు వారి క్రియల ఫలితం వారికి ఉంటుంది, అదేంటది? అది శ్రమ అంటున్నాడు. వారి క్రియల ఫలితం వారి మీదకి రప్పిస్తానంటున్నాడు దేవుడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని వెళ్ళలేం కదా. మరి అలాంటప్పుడు ఇవి కూడా తీసుకుని వెళ్ళలేమా, మన ప్రవర్తన ఫలాన్ని కూడా తీసుకుని వెళ్ళలేమా అంటే పొరపాటు. ఖచ్చితంగా మనం దానిని తీసుకుని వెళ్తాం. ఒకవేళ నీతిమంతులైతే నీతి ఫలాన్ని తీసుకుని వెళతారు, ఒకవేళ వారు దుష్టులు అనీతిమంతులైతే కీడుగా వారు తమ యొక్క దోషాన్ని వారితో పాటు తీసుకుని వెళ్తారు. ప్రియమైన వారలారా, దీనిని మాత్రం దేవుడు మరిచిపోను అంటున్నాడు. భూమి మీద మీ కంటికి కనిపించేవన్నీ మీరు ఇక్కడే విడిచిపెడతారు, కానీ నీతి ఫలాన్ని మాత్రం మీరు మీ వెంట తీసుకుని వెళ్తారు. ఈరోజు మనిషి ఈ జ్ఞానమునకు దూరం అయిపోయి కంటికి కనిపించే వాటిని కోరుకుంటున్నాడు, తనతో పాటు తీసుకుని వెళ్ళే వాటిని గురించి ఆలోచన లేక బ్రతుకుతున్నాడు. తన వెంట నీతి ఫలం తీసుకుని వెళ్ళాలి, తాను నిరంతరం సంతోషకరమైనటువంటి లోకంలో అడుగు పెట్టాలి, అక్కడ జీవించటానికి మనిషి ఆలోచన చేయాలి. దాని కోసం మనిషి ఆలోచన చేయటం లేదు. మరి దేనికోసం ఆలోచిస్తున్నాడు? ఇక్కడే విడిచి వెళ్ళిపోయే వాటిని గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి, ఇక్కడే విడిచి వెళ్ళిపోయే వాటిని గురించి ఆలోచిస్తున్నాడు. ఎందరో మనుషులు మనకంటే ముందు వచ్చారు. వారి బ్రతుకు ఆలోచన విధానం చూడండి, బాగా సంపాదించాలి. ఎంత సంపాదించాలంటే అసలు నేను లెక్క పెట్టలేనంత ఆస్తిని సంపాదించాలి అనే సంపాదన ఆ వేడుకలోనే ఉంటున్నాడు మనిషి. అలా ఉంటూ ఒకనొక సమయం రాగానే అతడు దీన్ని అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దేనిని సంపాదించుకోవాలో మనిషికి అర్థం కావటం లేదు. మనిషి ఏది తీసుకుని వెళ్ళగలడో దానికోసం మనిషి ఆలోచించలేకపోతున్నాడు.
ఏదైతే విడిచిపెట్టేస్తాడో దాని కొరకే మనిషి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఒక మంచి మాట సామెతల గ్రంథంలో రాయబడింది, దానిని కూడా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4వ అధ్యాయం సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, జ్ఞానమును విడువక ఎండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానమును విడువక ఎండిన ఎడల అది నిన్ను కాపాడును. ఈ బ్రతుకు కాలంలో మీ వెంట ఉంచుకోదగినది ఏదైనా ఉంది అంటే, మీరు మీతో పాటు తీసుకుని వెళ్ళగలిగేది ఏదైనా ఉంది అంటే అది జ్ఞానం అంటున్నాడు. చూడండి ఆయన, అది జ్ఞానం. ఈరోజు మనిషికి జ్ఞానం అనగానే చాలా చిన్నచూపు, అదే వ్యాపారం అనగానే చాలా ఊళ్ళొరుతాడు. ఎక్కడండి లాభం కలుగుతుంది నాకు? 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వచ్చేటువంటి లాభం ఎక్కడైనా దొరుకుతుందండి అని ప్రతిరోజు మనిషి దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. తన జీవిత కాలంలో ప్రతి క్షణం ఇలాగే బ్రతుకుతున్నాడు మనిషి, అలసిపోతున్నాడు మనిషి. ఈ విధంగా బ్రతకటానికి మనిషి అలసిపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అలసిపోతున్నాడు. పైకులు సంపాదించడానికి, ఆస్తులు పెంచుకోవటానికి తన బ్రతుకు కాలంలో ఏదో కొన్నాళ్ళు సంతోషంగా బ్రతకాలనుకుంటున్నటువంటి ఈ మనిషి చాలా అవివేకంతో ఉన్నాడు, చాలా మూర్ఖత్వంతో ఉన్నాడు. అలాగని వాటిని తీసుకుని వెళ్తాడా? అతని బంధువులే తీసుకుని వెళ్ళలేదు. ఎవరి దగ్గరకో వెళ్ళి అతను ఆలోచించక్కర్లేదు. అతని ఇంటిలో ఉన్న వారిని గురించి ఆలోచించమని చూద్దాం. అతని తాత తీసుకుని వెళ్ళాడా? అతని తండ్రి తీసుకుని వెళ్ళాడా? అతని ముత్తాత తీసుకుని వెళ్ళాడా? అతని బంధువులు ఎవరైనా ఏమైనా తీసుకుని వెళ్ళారా? ఇతనికి ఇచ్చేసి వెళ్ళిపోయారా? తాతల ఆస్తి అంటుంటాడు అప్పుడప్పుడు ఒక్కొక్కడు. ఇది మా తాతల ఆస్తి అండి, ఇది మా నాన్న కట్టించాడండి ఇల్లు. ఆ మాటల్లో అర్థం ఏంటో తెలుసా? మా నాన్న కట్టించాడు కానీ మా నాన్న ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా తాత ఆస్తి సంపాదించాడు కానీ మా తాత ఆస్తి నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. మరి నువ్వేం చేయాలి? జ్ఞానం సంపాదించుకోవాలి. ఆస్తి సంపాదిస్తే నీ తాతలాగే నువ్వు కూడా ఆస్తిని ఏం చేస్తావు? ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఇల్లు కట్టిస్తే నీ నాన్నలాగే నీవు కూడా ఏం చేస్తావు? ఇంటిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కనుక నీవు సంపాదించవలసింది ఏంటో తెలుసా? బైబిల్. అందుకేనండి చాలా గొప్ప గ్రంథం బైబిల్, చాలా గొప్ప పుస్తకం. ప్రియమైన వారులారా, ఈరోజు ఎక్కడికి వెళ్ళి దేవుని నమ్ముకోమని ఎవరికి చెప్పినా దేవుని ఎందుకు నమ్ముకోమంటారో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మీకు ఏదైనా కొంత కలుగుతుంది, కొంత ఆస్తి కలుగుతుంది, కొంత ఆరోగ్యం కలుగుతుంది, కొంత సుఖం కలుగుతుంది, దీని కొరకు దేవుని నమ్ముకోండి అని చెబుతున్నారు. అష్ట ఐశ్వర్యాలు మీకు దేవుని వల్ల దొరుకుతాయి, ఆపదలలో మీకు సహాయం చేస్తాడు, దీనివలన దేవుని నమ్ముకోండి అని చెబుతున్నారు. కానీ బైబిల్ ఎప్పుడు ఏ పుస్తకంలో కూడా ఏ పేజీలో కూడా అలా మాట్లాడలేదు. అది బైబిల్లో ఉన్న గొప్పతనం, బైబిల్లో ఉన్న పవిత్రత. అది దేవుడు ఏమంటున్నాడంటే నిజాన్ని నిజంగానే మాట్లాడుతూ, నేను అవన్నీ మీకు ఇవ్వను, ఎందుకంటే లోకంలో భూమి మీద అవన్నీ మీతో పాటుగా ఉన్నాయి. అవన్నీ నేనెందుకు ఇవ్వాలి మీకు? పరలోకంలో నా దగ్గర ఏమైనా బంగారం ఉందా? పరలోకంలో నా దగ్గర ఏమైనా రంగునోట్లు ఉన్నాయా? పరలోకంలో నా దగ్గర ఏమైనా మీరు కోరుకునే చిన్న చిన్న సుఖాలు ఉన్నాయా? భూమి మీదే ఉన్నాయి అవన్నీ. అలాగని మిమ్మల్ని ఎప్పుడూ కష్టాలలో నేను ముంచటం లేదే, అలాగని ప్రతి క్షణం మీరు వేదనలో ఉండాలని నేను కోరుకోలేదే. భూమి మీద మీ బాగోగులు నేను ఎల్లప్పుడూ చూస్తున్నాను. ఆయా దినాలలో, ఆయా సమయాలలో మీకు కష్టాలు వస్తున్నాయి, వాటిని మీరు భరించాలి. కానీ మీరు పొందవలసినది, మీరు కోరుకోవలసినది, మీతో పాటు మీరు తీసుకుని వెళ్ళవలసినది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అంటున్నాడు చూడండి ఆయన. అందుకే ఏమన్నాడు ఇక్కడ వ్రాయించిన మాటలో చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, జ్ఞానమును విడవక ఇండిన ఎడల అది నిన్ను కాపాడును అంటున్నాడు. జ్ఞానమును విడవకూడదు. ఈరోజు మనిషి జ్ఞానాన్ని విడిచిపెట్టాడు, జ్ఞానాన్ని విడిచిపెట్టాడు మనిషి. అధికారం అయితే దానిని విడవకూడదు అనుకుంటున్నాడు. 5 ఏళ్ళు పార్టీలో ఉన్నాడు అనుకోండి, ఒక పార్టీలో 5 ఏళ్ళు పరిపాలన అయిపోయింది, ఈ పార్టీ రాబోయే ఎన్నికల్లో నెగ్గదు అని వీడికి అర్థమైపోయింది అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? వెంటనే పార్టీ మారిపోతాడు. అంటే వీడికి ఏం కావాలి? అధికారం కావాలి. ఈ 5 ఏళ్ళు ఈ పార్టీలో అధికారం వచ్చింది, వచ్చే 5 ఏళ్ళు మరో పార్టీలో అధికారం వస్తుంది కనుక పార్టీ జంప్. ఏది కావాలి తనకి? అధికారం. అంటే తాను బ్రతికి ఉన్నంతకాలం అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండాలనుకుంటున్నాడు. ఏంటి, నీతో పాటు అధికారం తీసుకుని వెళ్తావా? నీవు వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే పదవి ఎవరికి ఇస్తారు? మరొకడికి ఇస్తారు. ఎవడు నెగ్గితే వాడికి ఇస్తారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ప్రెసిడెంట్ పదవి ఎవరికి ఇస్తారు? ఎవడు నెగ్గితే వాడికే ఇస్తారు. అంతేగాని నీవు ప్రెసిడెంట్ కదా అని, ప్రెసిడెంట్గా నువ్వు చచ్చిపోవు కదా అని ఆ ప్రెసిడెంట్ పదవి నీకు రాసి తరతరాలు ఉంచరు. ఆ ప్రెసిడెంట్ మరొకడైపోతాడు, మరొకనికి ఆ గొప్పతనం, ఆ ఖ్యాతి కలుగుతుంది. కానీ మనిషి తాను బ్రతికి ఉన్నంతకాలం దీన్ని అంటిపెట్టుకుని ఉండాలనుకుంటున్నాడు. కానీ దేవుడేమన్నాడు చూడండి, నిజంగా దేవుడేమని మాట్లాడుతున్నాడో చూడండి, జ్ఞానమును విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ప్రెసిడెంట్ పదం విడువకు ఉండిన ఎడల అది నిన్ను కొల్లేరులో ముంచేస్తుంది.
ఏదో మంత్రి పదవో లేక అధికార పదవో నువ్వు కావాలనుకుంటున్నావంటే అది నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది నిన్ను కాపాడదు. జ్ఞానం లేదంటే చూసారా, అది కంటి కనిపించదు. నీ ఆత్మకు కావలసింది అదే, నీ ఆత్మను రక్షించేది అదే. జ్ఞానము విడవక ఏంటి నీడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన నీడల అది నేను రక్షించను. కానీ మనిషి రంగురోడ్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనిషి వచ్చే సంపదని ప్రేమిస్తున్నాడు, కానీ మనిషి భూమినే ప్రేమిస్తున్నాడు. ఎకరాలు 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 పొలాలు ఆస్తులు అన్నీ సంపాదించుకుంటున్నటువంటి మనిషి వాటినే ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి అలా పట్టాలన్నీ చూసుకుని మురిసిపోతుంటాడు. నా దగ్గర ఎంత ఆస్తి ఉందో, నేను భూస్వామిని, అది నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా, అది నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావా? లేదు లేదు అంటున్నాడు దేవుడు. జ్ఞానమును మీరు కనుక పొందితే అదే మిమ్మల్ని రక్షిస్తుంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది, దానిని ప్రేమించిన ఏడాది అదే మిమ్మల్ని రక్షించను. తర్వాత మాట ఏడవ వచనం, జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానం అనగా ఏమిటి? జ్ఞానం మనల్ని ఎలా రక్షిస్తుంది? అసలు జ్ఞానం దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి? దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత ఎక్కువ జ్ఞానం మీ దగ్గర ఉంటే అంత గొప్ప స్థితిలో మీరు ఉంటారు. మిమ్మల్ని రక్షించడానికి అంత గొప్పదిగా జ్ఞానం మీ దగ్గరే ఉంటుంది. అది విడిచి వెళ్ళిపోయేది కాదు, మీరు ఎక్కువ జ్ఞానం నేర్చుకున్నారనుకోండి, భూమి మీద నుంచి మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ విడిచిపెట్టబడేది కాదు, అది మీతో పాటు మీరు తీసుకుని వెళ్ళేది. మీ క్రియా ఫలితం అది, మీ ప్రవర్తన ఫలితం అది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలం అన్నాడు చూసారా. ఆ భయభక్తులను మీతో పాటు మీరు తీసుకుని వెళతారు, ఇక్కడ ఎవరికి విడిచిపెట్టి మీరు వెళ్ళరు. మా తాత కొంత దేవుని ఎందు భయభక్తులు ఇక్కడ ఈ గదిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి, ఇప్పుడు నేను వాటిని తీసుకున్నానండి అని ఎవరైనా అంటారా? అనరు. ఎవరిది వారే తీసుకుని వెళ్ళిపోతారు. అదేంటంటే భయభక్తులు, జ్ఞానం. దేవుని ఎందు భయభక్తులు మీకు మీరే తీసుకుని వెళ్తారు, మీతో పాటు. మీరు పొందిన దేవుని జ్ఞానం మీతో పాటు మీరు తీసుకుని వెళ్తారు. మీరు భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం మరొకరికి చెబుతారు, నలుగురికి ప్రకటిస్తారు, అనేక మందిని జ్ఞానవంతులుగా మారుస్తారు. కానీ మీతో పాటు మీ జ్ఞానం తప్పనిసరిగా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నంతకాలం ఉంటుంది. అందుకే ఏమంటున్నాడు ఆయన, మీరు భూమి మీద దేనినో సంపాదించుకోవడానికి ఎక్కువగా ఆశపడకుండా మీతో పాటు తిరిగి వచ్చేదానినే మీరు సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని మీరు ప్రేమించాలి, ఆ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. దాని గురించి ఎవరినాడో చూడండి, జ్ఞానం సంపాదించుకున్నట్టు ఏ జ్ఞానములకు ముఖ్యాంశము. ఒకవేళ అవసరమైతే నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో, దేవుని యొక్క విద్యను సంపాదించుకో అంటున్నాడు. ఎందుకు? నీ సంపాదన అంతా ఎక్కడ విడిచిపెట్టబడేది? నీవు తీసుకుని వెళ్ళేది ఏదైనా ఉందంటే అది దేవుని విద్య, దేవుని విద్య. అంతకు మించింది ఏది లేదండి. నీవు ఈ భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళగలిగేది, నీతో పాటు తీసుకుని వెళ్ళగలిగేది నీ ఆత్మను రక్షించేది. అందువల్ల అవసరమైతే ఏం చేయమన్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చే, ఎప్పటికైనా నువ్వు ఇవ్వాల్సిందే కదా, ఎప్పటికైనా నువ్వు ఇవ్వాల్సిందే కదా. జయలలితలా ఇచ్చావు అనుకో, నీ సంపాదనను నువ్వు కోల్పోతావు, నీకు బుద్ధి రాదు. కనుక భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీవు ఈ సంపాదన ఇచ్చి దేనిని సంపాదించుకోవాలి? బుద్ధిని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటున్నాడు. చూడండి, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవడము, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును అంటున్నాడు. దానిని కనుక నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను పరలోకానికి హెచ్చిస్తుంది. హెచ్చించడం అంటే ఏంటి? పై లోకానికి తీసుకుని వెళ్తుందని అర్థం. దానిని కోరుకోవాలి మనిషి ఈరోజు, కానీ దాదాపుగా ఎవరిలోనూ లేదు అని చెప్పాలి ఈ బుద్ధి. ఇటువంటి ఆలోచన దాదాపుగా మనుషుల్లో ఎవరిలోనూ కనిపించడం లేదు ఈరోజు. దేవుని గ్రంథం పట్టుకున్నవాడైనా సరే అతని ఆలోచనలో ఉన్నది ఏంటంటే, ఈ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని నేను నన్ను డబ్బులు ఎలా సంపాదించుకోవాలనుకుంటున్నాడు. అక్కడ కూడా ధనమేనా, అక్కడ కూడా సంపదేనా? నీవు దానిని భూమి మీద విడిచిపెడతావు, నీవు దానిని భూమి మీదే విడిచిపెడతావు. ధనాన్ని మనిషి ఈరోజు చాలా ఎక్కువగా కోరుకుంటున్నాడు, కానీ జ్ఞానమే మనిషిని ఎక్కువగా ఎప్పుడు రక్షిస్తుంది. మనిషితో పాటు వెళ్ళేది, తీసుకుని వెళ్ళబడేది జ్ఞానం ఒకటే తప్ప ధనము కాదు. ప్రసంగి గ్రంథంలో ఈ రెండింటినీ పోల్చి ప్రసంగి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ మాటను చూద్దాం. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది చూడండి, 12వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. భూమి మీద ఉండగా రెండు మనకు కావాలి, రెండు మనిషి కోరుకోవాలి. రెండు మనిషి కోరుకుంటున్నాడు, ఒకటి జ్ఞానం, రెండవది ద్రవ్యం, డబ్బు. ఈ రెండు ఆశ్రయాస్పదం అంటున్నాడు చూడండి. ఆశ్రయాస్పదం అంటే ఏంటి? ఆశ్రయించదగినది.
ఆశ్రయిస్తే నీకు కొంతకాలం సుఖాన్ని ఇచ్చేది. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. ఇక్కడ ఒక పక్క పెద్ద రంగునోట్లు పెట్టాం అనుకోండి కొంచెం కాసేపు, మరో పక్క జ్ఞానం ఉంది అంటున్నాం, జ్ఞానాన్ని వినటం జ్ఞానాన్ని నేర్చుకోవడం ఉంది అంటున్నాం. మీరు అందరూ ఎటువైపు వచ్చేస్తారు? ఇటువైపు వచ్చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కొత్త 2000 నోట్లు ఇప్పుడే బ్యాంకులోని తెచ్చాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ట. మీరేమనుకుంటారంటే పోతే పోరేమండి బాబు, జ్ఞానం తర్వాతనే వినొచ్చు, MP3 మెసేజ్లు తర్వాతనే కొనుక్కోవచ్చు, CD లు ఎప్పుడైనా వినొచ్చు. జ్ఞానం మాకు ముందు కావాల్సింది ఏంటి? ఎందుకంటే బ్యాంకుకి వెళ్తే ఒకటే ఇస్తున్నారండి, ఇక్కడైతే కట్టిస్తున్నారండి. చూసారా దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, రెండు మనిషి కోరుకోవాలనుకుంటాడు నిజమే అని మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి క్రిందికి వచ్చేసరికి. అయితే జ్ఞానం ఉందో చూసారా, ఆ జ్ఞానం ఏం చేస్తుంది? దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును. అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును. మీరు 1000 నోట్లు లేక 2000 నోట్లు కట్ట తీసుకుని వెళ్ళారు, కొత్త 2000 నోట్ల కట్ట తీసుకుని వెళ్ళారు, కానీ వెళుతూ వెళుతూ దారిలో చచ్చిపోయారు, కింద పడిపోయారు, కూలిపోయారు అంతే. అప్పుడు ఎవరిది అవుతుంది ఆ 2000 నోట్ కట్ట? ఎవరికి దొరికితే వారిది అవుతుంది. మీరు దాన్ని అనుభవించగలిగారా? లేదు. దానిని పూర్తిగా మీరు మీ సొంతం చేసుకోగలిగారా? లేదు. ఒక పక్క జ్ఞానం పొందినవాడు ఉన్నాడు అనుకోండి, వాడు వెళుతూ వెళుతూ చనిపోయినా వాడి ప్రాణాన్ని పరలోకానికి హెచ్చించే జ్ఞానం వానిలో ఉంది కనుక దానితో పాటుగా వాడు వెళ్ళిపోయాడు. చూసారు ఇప్పుడు దేవుని కోరుకోవాలో. అందుకే దేవుడు నిజంగా చెబుతున్నాడు చూడండి, ఆయన నిజమే, మీ బ్రతుకుల్లో మీరు రెండింటిని కోరుకుంటారు, ఒకటి జ్ఞానం, రెండవది డబ్బు, రెండవది ద్రవ్యం, రెండవది సంపద, రెండవది పేరు ప్రఖ్యాతలు, ఏవైనా కావచ్చు లోకంలో విడిచిపెట్టబడేవి. జ్ఞానం ఆశ్రయాస్పదము, ద్రవ్యం ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానం వలన కలిగే లాభం ఏంటో చెబుతున్నాడు, ద్రవ్యం వలన కలిగే నష్టమే జ్ఞానం వలన కలిగే లాభానికి విరుద్ధమైనది. అందుకు ఏమంటున్నాడు చూడండి, జ్ఞానమును పొందిన వారు దాని వలన వారి ప్రాణమును రక్షించుకుంటారు, ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. మరి జ్ఞానం వలన మాకు లాభం ఏంటండి? 2000 నోట్ల కట్ట తీసుకుని వెళ్తే మాకు లాభం కనిపిస్తుంది, మరి జ్ఞానం వలన మాకు లాభం ఏంటి? దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకోవటం వల్ల, మా ఆత్మను ఎలా రక్షించుకోవాలో అర్థం చేసుకోవటం వల్ల, మా ప్రవర్తన ఎలా ఉండాలో మేము నేర్చుకోవటం వల్ల, ఇదంతా మీరు జ్ఞానం అని చెబితే, ఈ జ్ఞానాన్ని మేము పొందటం వల్ల మాకు కలిగే లాభం ఏంటి అని మీరు అడిగితే, ఆ జ్ఞానమును పొందిన వారి ప్రాణాన్ని ఆ జ్ఞానమే రక్షిస్తుంది. మనిషి తీసుకుని వెళ్ళేదేంటి? మనిషి విడిచిపెట్టేదేంటి? మనిషి విడిచిపెట్టేది ఇదిగో ద్రవ్యం, ఇదిగో ద్రవ్యం. ఎక్కడే విడిచిపెడుతున్నాడు మనిషి? పేపర్లు ప్రతిరోజు చూస్తున్నారు మీరు, నోట్ల రద్దు తర్వాత అనేక మంది బయటపడుతున్నారు. ఈ మధ్య శేఖర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి బయటపడ్డాడు, జే శేఖర్ రెడ్డి, టీటీడీ దేవస్థానంలో ఒక మెంబర్ ఆయన. ఆయన దగ్గర ఆస్తి ఎంత ఉందంటే, ఐటీ శాఖ వారు 60 మంది వెళ్ళారట అతని ఆస్తులు తనిఖీ చేయడానికి. ఆఫీసర్లు ఎంతమంది వెళ్ళారు? 60 మంది ఆఫీసర్లు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు 60 మంది రైడ్ చేశారటువంటి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి మీద, ఒకే ఒక కుటుంబం, జే శేఖర్ రెడ్డి కుటుంబం. తమిళనాడులో చెన్నైలో నివసిస్తున్నాడు ఆయన. అతని దగ్గరకు ఒక్కసారిగా 60 మంది ఆఫీసర్లు అధికారులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అతను తనిఖీ చేస్తుంటే 1000 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయండి. కారు డిక్కీలు బయటపడుతున్నాయి, లోపల గోడలో బంగారపు నిధులు బయటపడుతున్నాయి, ఆయన కట్టుకున్న ఇంటి గోడలో బంగారపు నిధులు బయటపడుతున్నాయి, ఎన్నెన్నో దస్త్రాలు, ఎన్నెన్నో పత్రాలు, ఎన్నో భూములు సంపాదించినటువంటి దాఖలాలు వారు చూసి నివ్వెరపోయి లెక్కలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు అందినంత సమాచారం ప్రకారం అతని దగ్గరున్న ఆస్తి 170 కోట్లు, 200 కోట్లు ప్రతిరోజు పెంచుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఏంటండి అతని ఆస్తి. అతడు ఆ ద్రవ్యం సంపాదించడానికి చాలా కష్టపడ్డాడు, చాలా తప్పు మార్గాలను అన్వేషించాడు, అనేక మందిని కొల్లగొట్టి ఆ ధనాన్ని అతడు సంపాదించి ఉండొచ్చు, అక్రమ మార్గంలో అతడు ఆ ధనాన్ని సంపాదించి ఉండొచ్చు, కానీ ఆ ధనం రోజు అతను రక్షించిందా? పేపర్లో ఒక దోషిగా అతని ఫోటో చూపించిందా? ఈ భూమి మీద ఉండగానే నీ ధనం నిన్ను రక్షించటం లేదు, ఈ భూమి మీద ఉండగానే ఈ ధనం నిన్ను రక్షించటం లేదు, కానీ జ్ఞానం అయితే ఏం చేస్తుందో తెలుసా? నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది. ఇతడు జ్ఞానం సంపాదించాడండి ఎక్కువగా, అందుకే ఇతడు దోషి అని ఏ పేపర్లోనే ఎప్పుడైనా ఎవరినైనా చూసారా? లేదు. ఇతడు ఎక్కువ జ్ఞానం సంపాదించేశాడండి, కోట్ల కోట్ల ఆస్తి అతడు ఇచ్చేసి దానికి సమానమైనటువంటి జ్ఞానం ఇతడు ఎక్కువ సంపాదించేశాడండి అని పేపర్లో ఏ వ్యక్తి ఫోటో అయినా చూసారా? లేదు.
అందరూ జ్ఞానం లేని వారే. జ్ఞానం సంపాదించిన వారు ఎవరు కనిపించరు, ఎక్కడా కనిపించరు. వారు దోషులు కారండి. వారు దేవుని యొక్క రాజ్యాంగం ప్రకారం నీతిమంతులు. ఎంత నీతిని సంపాదించుకుంటే అంత గొప్పగా మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. అలా నీతిని గొప్పగా సంపాదించిన వానిలో ప్రధానుడు, మొట్టమొదటి వాడు యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన వారిలో. ఎక్కువ జ్ఞానాన్ని కలిగిన వాడు, ఎక్కువ నీతిని కలిగిన వాడు, ఎక్కువ ధర్మాన్ని కలిగిన వాడు. ఆ జ్ఞానమే అతనిని రక్షించింది అనటానికి అతని సిలువ మరణమే మనకు సాక్ష్యం. అతడు సిలువ మీద మరణించాడు. ఏ ధీమాతో అతడు మరణించాడు? అతడు సిలువ మీద ప్రాణం పెట్టాడు. తండ్రి, నా ప్రాణమును నీ చేతికి అప్పగించుకొనిచున్నాను, నా ప్రాణం ఇచ్చేస్తున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అంటున్నాడు. ఏంటండి అతనిలో ధైర్యం? నా ఆత్మను రక్షించేది ఏంటో ఆయనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ఆత్మను ఎవరు రక్షిస్తారో ఆయనకు బాగా తెలుసు. ఆయనలో జ్ఞానం ఉంది. ఆయన రంగునోటను నమ్మలేదు ఎప్పుడు, ఆయన ఒక దేనారాన్ని నమ్మలేదు ఎప్పుడు, ఒక శకునిని నమ్మలేదు ఎప్పుడు. పన్ను కట్టేవారు, పన్ను కట్టించుకునేవారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. పేతురుని అడుగుతున్నారు, నీ బోధకుడు పన్ను కడతాడా, నీ బోధకుడు యేసుక్రీస్తు పన్ను కడతాడా అని అడిగితే పేతురు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, మనం పన్ను కట్టాలంటే యేసుక్రీస్తు ప్రభువా, మనం ఎప్పుడు శకుని సంపాదించుకోలేదు, నా దగ్గర లేదు, నీ దగ్గర లేదు, మరి ఎలా కట్టాలి పన్ను అని అడుగుతున్నాడు పేతురు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి. అప్పుడు యేసుక్రీస్తు, నువ్వు వెళ్ళి సముద్రంలో గాలం వేస్తే ఒక చేప నీకు దొరుకుతుంది, ఆ చేప నోటిలో ఒక శకులు ఉంటుంది, ఆ శకులు తీసుకుని వెళ్ళి అరశకులు నీకు, అరశకులు నాకు, నువ్వు వారికి పన్ను కట్టే అంటున్నాడు. అంటే అరశకులు కూడా లేదా యేసుక్రీస్తు దగ్గర? అరశకులు కూడా లేదా? శకులు ఒక రూపాయి అనుకుంటే అరశకులు అంటే 10 రూపాయి. అసలు చెల్లది ఈ రోజుల్లో 10 రూపాయి అంటే. చూసారా, ఒక్క నాణ్యం కూడా లేదండి యేసుక్రీస్తు దగ్గర. మరి ఏముంది యేసుక్రీస్తు దగ్గర? మరేముంది? ఆయన గొప్పవాడు కదా. ఆయన పుట్టినప్పుడు మరియను బట్టి అనేక మంది సంతోషించారు కదా. దేవదూతల రాక భూమి మీద జరిగింది కదా. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలుగుతుంది కదా. యూదుల రాజుగా అభివర్ణించబడ్డాడు కదా. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని చూసి పిలాతు ఏమంటున్నాడు, యూదుల రాజు నువ్వేనా అని అడుగుతున్నాడు. చేతిలో చూస్తే శకులు లేదు. యేసుక్రీస్తు చేతిలో చూస్తే అరశకులు లేదు. మరి యూదుల రాజువా నువ్వు? అవును, నేను యూదుల రాజునే. ఈ సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చేవా? నీ వెనక ఒక 10 రూపాయల నోటు కూడా లేదా? నీ దగ్గర ఒక 100 రూపాయల నోటు కూడా లేదా? మరి నీ సర్వలోకాన్ని ఎలా రక్షిస్తావయ్యా? చివరికి నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావయ్యా? చాలా ధైర్యంతో సిలువ మీద తన ప్రాణం పెట్టేస్తున్నాడు అండి యేసుక్రీస్తు. తన ప్రాణం పెడుతున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. పరదేశుకు వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడో తెలుసా? ఆయన వెళ్ళక ముందు భూమి మీద ఉన్నటువంటి తన శిష్యులతో, తన చుట్టూ ఉన్న వారితో ఏం చెబుతున్నాడో తెలుసా? మనుష్య కుమారుడు హింసింపబడి, చంపబడి, సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున లేచుట, తిరిగి లేచుట అగత్యము అన్నాడు. అందుకే ఆయన ఏంటండి ఆ ధైర్యం? 3వ దినాన యేసుక్రీస్తు తప్పకుండా లేస్తాడు. మనుష్య కుమారుడు అనేటువంటి నేను సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన ఖచ్చితంగా వస్తానంటున్నాడు ఆయన. ఏంటి ఆ ధైర్యం అతనికి? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అతనికి? అతనిలో ఉన్న జ్ఞానమే ఆ మాట పలికించింది ఆయనతో. నా దగ్గర ఉన్న ఇంత జ్ఞానం ఏ మనిషి దగ్గర ఇప్పటి వరకు లేని ఇంత అపారమైన జ్ఞానం నన్ను ఏం చేస్తుంది? పాతాళంలో నుంచి మరలా పరలోకానికి తీసుకుని వెళ్తుంది. సమాధిలో నుంచి మరలా నిన్న నన్ను తిరిగి లేపుతుంది. అందుకే నేను దీనిని సంపాదించుకుంటున్నాను. మరీ గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ సమయంలో నేను దేనిని సంపాదిస్తున్నాను? జ్ఞానము సంపాదిస్తున్నాను, జ్ఞానము సంపాదిస్తున్నాను, జ్ఞానము సంపాదిస్తున్నాను. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు. ఇతనికి ఎక్కడా స్థలము లేదు. ఇతనికి ఏ ప్రదేశంలో కూడా ఆయనను ఆయనకు సంబంధించినటువంటి ఆస్తి లేదు. ఆయన చేతిలో చిల్లిగవ్వలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న విస్తారమైనటువంటి సంపద ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానమే యేసుక్రీస్తును ఆ రోజు తిరిగి 3వ దినాన లేపింది. సర్వ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. జ్ఞానం కలిగిన వారు ఇలా ఉంటారా? జ్ఞానం కలిగిన వారు మరణిస్తే ఇలా లేస్తారా? అవును. అందుకే ఆ జ్ఞానాన్ని గురించి ఏం చెబుతున్నాడో తెలుసా? నీ సంపాదన అంతా ఇచ్చే అవసరమైతే, ద్రవ్యం ఆశ్రయాస్పదం, జ్ఞానము ఆశ్రయాస్పదం, కానీ ద్రవ్యం నిన్ను రక్షించదు. జ్ఞానము ఆశ్రయాస్పదము గనక ఆ జ్ఞానం వలన ఏం కలుగుతుంది? దానిని పొందిన వారి ప్రాణము రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభం అంటున్నాడు చూడండి. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ప్రియమైన వారులారా, ఇస్కరియోతు యూదా మనందరికీ తెలిసినవాడు.
ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులలో ఒకడు. కానీ ఇస్కరియోతు యూదా ఎప్పుడూ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆశపడలేదు. తన దగ్గర ఒక డబ్బు సంచి ఉండేది. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా తీసుకుని వచ్చి కొంత చందా ఇస్తే ఆ చందాను అతడే స్వీకరించేవాడు. అతడు తన దగ్గర డబ్బు సంచి ఉంచుకునేవాడు. అతనికి ఆ డబ్బు సంచి మీదే ఆలోచన ఉండేది తప్ప, ఆ ద్రవ్యాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనే ఉండేది తప్ప, ఏనాడు జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఆలోచన ఇస్కరియోతుకు లేదండి. ఇస్కరియోత అలాగని ఎలాంటి వాడు? యేసును వెంబడించిన శిష్యుల్లో ఒకడు. యేసుక్రీస్తు మాటలు స్వయంగా విన్నాడు. యేసుక్రీస్తు జీవితాన్ని తన కళ్ళారా చూశాడు. అలాంటి ఇస్కరియోతు యూదా మనసు చలించలేదేంటి చెప్పండి? అంటే ద్రవ్యం చాలా ప్రమాదకరమైందన్నమాట. ఒక్కసారి మీ కంటికి కనిపించగానే మీ దృష్టిని అంతటిని తన వైపు మార్చుకుంటుంది. నిజంగానే ఒకవైపు ఇక్కడ కోట్ల రూపాయలు ఆస్తి పెట్టామనుకోండి, మీరు నన్ను చూడరు, దాన్నే చూస్తుంటారు. ఎందుకంటే ఆకర్షణ అలాంటిది, అయస్కాంతం ఆకర్షిస్తుంటుంది. మీ కన్ను నన్ను చూద్దాం అనుకున్నా, వాక్యాన్ని చూద్దాం అనుకున్నా, ఎందుకు మరలా దాన్ని చూడాలనిపిస్తుంది? చూసారా? అదేనండి దానిలో ఉన్న ఆకర్షణ. దానికి గనుక మీరు లోబడిపోయారా, మీరు నష్టపోతారు. మీరు లాభపడరు, మీరు నష్టపోతారు. ఎందుకంటే ఇక్కడే దానిని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారు. మీ జీవితంలో ఉన్న ప్రతి క్షణం అదే తీసుకుంటుంది, దాని ఖాతాలో వేసుకుంటుంది, మీరు దాని కొరకు బ్రతికేలా చేస్తుంది. ఆ తర్వాత అది ఇక్కడే ఉండిపోయి మిమ్మల్ని పంపించేస్తుంది. నువ్వు వెళ్ళిపో, నేను మరొకళ్ళు పాడు చేయాలంటుంది. కనుక దాని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ ఇస్కరియోతు యూదా ధనానికి ఆశపడటం వల్ల చివరికి ఎలా మారిపోయాడంటే, యేసుక్రీస్తును అప్పగించడానికి కూడా ధనమే కావాలన్నాడు. నీతిమంతుని అప్పగించడానికి కూడా ధనమే కావాలన్నాడు. అతడు జ్ఞానాన్ని కోరుకోలేదు, ధనాన్ని మాత్రమే కోరుకున్నాడు. చివరికి ఆ ధనం వల్ల అతనికి మిగిలింది ఏంటో చూడండి. మంచి మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడుతున్నాడు. అప్పుడు వచ్చింది ఆయనకు బుద్ధి. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండినాలములు ప్రధాన యాజకుల దగ్గరకు పెద్దల యొద్దకు తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనెను. పశ్చాత్తాపడుతున్నాడు కానీ ప్రయోజనం లేదు. పశ్చాత్తాపడుతున్నాడు కానీ ప్రయోజనం లేదు. చూసారా? మనం కూడా ఒకనొక రోజున పశ్చాత్తాపడతాం. ఒకవేళ మనం దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి ద్రవ్యమును గనక ఆశ్రయిస్తే ఒకనొక దినాన ఖచ్చితంగా ఏడవక తప్పదు, ఖచ్చితంగా పశ్చాత్తాప పడక తప్పదు. నా జీవితంలో ఎన్నో రోజులు నేను ఈ ద్రవ్యం కోసం ఎదురు చూశాను. ఈ ద్రవ్యం కోసమే నేను కష్టపడ్డాను, పాటుపడ్డాను, నా చెమట వచ్చాను, నా రక్తాన్ని ధారపోసాను. ఈ ద్రవ్యం చివరకు నన్ను ఏం చేసింది? నన్ను నిరాధారుడుగా నిలిపేసింది. ఎక్కడే అది ఉండిపోయి నన్ను రిక్తహస్తాలతో పంపించేసింది. నాతో పాటు అది తిరిగి రాలేదు. ఇస్కరియోతు కూడా అదే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. చూడండి, ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చి పెద్దల యొద్దకు ఆ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి ఏమంటున్నాడు ఆయన? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేతనని చెప్పాను. వారేమంటున్నారు చూడండి, వారేమంటున్నారు చూడండి. దానితో మాకేంటి? నీవే చూసుకోవాలి. దానితో మాకేంటి? నువ్వు యేసుతో పాటు ఉన్నవాడో కదా, నువ్వెప్పుడు ఆ జ్ఞానానికి నువ్వు లోబడలేదా? ఆ జ్ఞానాన్ని తలకెక్కలేదా? చూసారా? చివరికి డబ్బు ఏం చేస్తుందో చూడండి, ఎలా మాట్లాడుతుందో చూడండి, మనతో ఎంత నిర్దయితో ఉంటుందో చూడండి. నిజంగా ఈరోజు దొరికిపోయినటువంటి వారందరూ, అక్రమ ధనంతో దొరికిపోయినటువంటి వారందరూ ఆ నోట్ల కట్టల దగ్గరకు వెళ్ళి, ఏంటని నువ్వు నన్ను రక్షించవా, నన్ను జైల్లో పెట్టేస్తున్నారు, నువ్వు నన్ను రక్షించదంటే ఆ డబ్బు నోట్ల కట్టలు ఏమంటాయి చెప్పండి? నీవే చూసుకో, నీవే చూసుకో. బెయిల్ తెచ్చుకుంటావో, శిక్ష విధింపబడతావో, లేక ఉరి తీయబడతావో నీవే చూసుకో. రంగు నోటుగా నాకేమీ సంబంధం లేదంటుంది. గాలి జనార్దన్ రెడ్డి, మీ అందరికీ తెలుసు, చాలా సంపాదించాడు, విస్తారమైన ఆస్తి సంపాదించాడు. ఆ తర్వాత జైలుకు వెళ్ళిపోయాడు. జైలు వెనక ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి తను సంపాదించిన ఆస్తితో చెప్పొచ్చుగా, నేను నీకోసమే కదా ఇంత కష్టపడ్డాను, నిన్ను సంపాదించడానికే కదా ఇంత కష్టపడ్డాను, నన్ను జైలు వెనక ఎందుకు పెట్టావు, నన్ను జైలు ఓసల వెనక ఎందుకు పెట్టావు, బయటికి తీసుకొచ్చాయి అని అడిగాడు అనుకోండి, ఏముంటుంది ఆ సంపాదించిన ధనం అంతా? నీవే చూసుకో గాలి జనార్దన్ రెడ్డి, నీవే చూసుకో. దానితో మాకేమీ సంబంధం లేదు. చూడండి ఏమంటున్నాడు ప్రధాన యాజకులు పెద్దలు ఏమంటున్నారు చూడండి. నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపము చేసేదనని చెప్పాను. వారు దానితో మాకేమీ, నీవే చూసుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారేశాడు. చూడండి,
అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారేశాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఊరు పెట్టుకుంటున్నాడు. చివరికి ఏం సంపాదించాడు చూడండి, ఊరిని సంపాదించుకున్నాడా? 30 వెండి నాణములకు యేసుక్రీస్తును అప్పగించి ఆ 30 వెండి నాణాలతో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. ఆ 30 వెండి నాణాలతో ఆస్తి సమకూర్చుకుందాం అనుకున్నాడు. ఆ 30 వెండి నాణాలతో ధనవంతుడైపోదాం అనుకున్నాడు. భూమి మీద చక్కగా బ్రతుకుదాం అనుకున్నాడు. ప్రియమైన వారలారా, కానీ ఎంత దౌర్భాగ్యంగా ఇస్కరియోతు యూదా ఆలోచించాడో చూడండి. ఆ తర్వాత అతడు చివరికి పొందినదేంటి? ఉరి సంపాదించుకున్నాడు, ఉరిని పొందాడు, మరణాన్ని ఆహ్వానించుకున్నాడు చూడండి. ఆ 30 వెండి నాణములు అతను రక్షించాయా? రక్షించలేదు. భూమి మీద ఉన్న మనుషుల ప్రాణాన్ని ఈ రంగునోట్లు రక్షిస్తున్నాయా? రక్షించలేదు. జయలలిత ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు అండి, జయలలిత అపోలో ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు రోజుకు సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు అయిందట. ఆమె సంపాదించిన ధనంలో నుంచి దాన్ని ఖర్చు చేశారు. సీఎం కదండి, మరి ఎంతైనా చీఫ్ మినిస్టర్ కదండి. 75 రోజులు ఆమె ఆసుపత్రిలో ఉంది, చెన్నై ఆసుపత్రిలో ఉంది. 75 రోజులు ఆసుపత్రిలో పెట్టారు. రోజుకు సుమారుగా 1 కోటి రూపాయలు బిల్లు వేస్తారు అపోలో ఆసుపత్రి వారు. చివరకు ఆమెను శవంగా పంపించేస్తూ బిల్లు కూడా పంపించారు ఆమెతో పాటు. ఎంతట బిల్లు? 80 కోట్ల రూపాయలు బిల్లు అంట. 80 కోట్ల రూపాయలు బిల్లు. 75 రోజులు ఆసుపత్రిలో ఉన్నందుకు 80 కోట్ల రూపాయలు బిల్లు శవంతో పాటుగా ఇచ్చేశారు. శవంతో పాటు పంపించారు. ఏంటి 80 కోట్ల రూపాయలు ఎందుకైంది బిల్లు? రోజుకి 1 కోటి రూపాయలు పైగా ఎందుకు ఖర్చు అయింది అంటే, ఈమె సీఎం కదండి, అందుకని ఈమె చుట్టూ ఉన్నటువంటి రూములన్నీ ఖాళీ చేయించేసాం, ఆ రూముల యొక్క రెంట్ కూడా ఈమెకే వేసేసామన్నారు. 13 రూములు ఖాళీ చేయించారంట ఆమె కోసం. ఆమె చుట్టూ రక్షణ కోసం ఎవరు ఆమె రూములను ప్రవేశించకుండా ఉండటం కోసం, నర్సులందరూ ఆమెకే సేవ చేయటం కోసం 13 రూములు ఆమె కోసం ఏసీ రూములు ఖాళీ చేయించి ఆసుపత్రిని అంతా ఆమె కోసమే ఉంచారట. 80 కోట్ల రూపాయల బిల్లు ఆమె కోసం వారు వేశారు. పోని తీరా 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పోనీ ఆమె నన్ను బ్రతికించి ఇచ్చారా? ఆమెను ఒక సజీవురాలుగా అప్పగించారా? లేదు, శవంగా ఇచ్చారు. శవంగా ఇచ్చారు. ఏంటి 80 కోట్లు ఆమెను రక్షించలేకపోయా? 80 కోట్ల రూపాయలు ఆమెను ప్రాణంతో తిరిగి రప్పించలేకపోయాయా? 80 కోట్లు కాదు కదా, నీవు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చినా ఆమె ప్రాణం తిరిగి రాదు. ఆమెను బ్రతికించి వారు ఇవ్వలేరు. లండన్ నుంచి తీసుకొచ్చారు రిచర్డ్ బాలే అనేటువంటి ఒక వైద్యుణ్ణి, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వైద్యుడు అతడు. లండన్ నుంచి తీసుకుని వచ్చారు, పిలిపించుకొచ్చారు. అతనితో పాటు చాలా మంది బృందం వచ్చారు, కానీ ఎవరు బాగు చేయలేకపోయారండి. ప్రాణం వెళ్ళిపోయింది. రాత్రి వేళ ప్రకటన చేశారు, తమిళనాడు సీఎం మీకు మనకు లేరు, లేరు అని చల్లగా వెళ్ళిపోకండి, 80 కోట్ల రూపాయలు బిల్లు చెల్లించి వెళ్ళండి. ఎందుకంటే ఈమె వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీకు గిఫ్ట్ ఇచ్చింది అదే 80 కోట్ల రూపాయల బిల్లు. బాగా ఆలోచించాలి మీరు. మనిషి యొక్క ప్రాణాన్ని రంగు నోటు ఎప్పటికీ దక్కించ చేయలేదు, బ్రతికించలేదు, రక్షించలేదు. రంగు నోటు రక్షించలేదండి. ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందు, ఎన్నో ఉదాహరణలు మన తరంలో జరుగుతున్నాయి, మన ముందడ తరాలలో జరిగాయి, ఎన్నో మనకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. దేవుని గ్రంథంలో కూడా ఆయన మాటలు మనకు దానిని చెబుతున్నాయి. ప్రియమైన వారులారా, మీతో పాటు మీరు ఏదైనా తీసుకుని వెళ్ళాలి అనుకుంటే జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళగలరు. మీతో ఆ అవకాశం ఉంది. జ్ఞానం మీరు సంపాదించుకోండి అంటున్నాడు దేవుడు. జ్ఞానం మీరు సంపాదించుకోండి. జ్ఞానం అనగానే మనమేమనుకుంటాం? ఇదో మతం కదా అనుకుంటాం మనం. మతాన్ని సంపాదించుకోవద్దు, ఆచార వ్యవహారాలు సంపాదించుకోవద్దు, ఏదో సాంప్రదాయాలు సంపాదించుకోవద్దు. అవన్నీ భూమి మీద ఉంటాయి, భూమి మీదే మనతో పాటు విడిచిపెట్టబడతాయి. కానీ మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటే గనుక, మీ ఆత్మను రక్షించుకునే మాటలు మీ దగ్గర ఉంటే గనుక, అవి మిమ్మల్ని పరలోకానికి చేరుస్తాయి. మీ ఆత్మను రక్షించగలిగిన కెపాసిటీ వాటికే ఉంది, ఆ సామర్థ్యం వాటికే ఉంది. అంతేగాని భూమి మీద ఉన్న మరి దేనికి లేదు. పరలోకంలో నుంచి వచ్చిందే మరలా పరలోకానికి తీసుకుని వెళ్తుంది. పరలోకంలో నుంచి వచ్చినదే పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఢిల్లీ ఎక్స్ప్రెస్ మనం ఢిల్లీ తీసుకెళ్తుంది, అంతేనా కదా? తిరుపతి ప్యాసింజర్ ఎక్కారు అనుకోండి, ఢిల్లీ వెళ్తామా? వెళ్ళాం. ఢిల్లీలో మొదలైన ట్రైన్ ఇక్కడికి రావాలి, ఆ ఢిల్లీ ఎక్స్ప్రెస్ మనం ఎక్కాలి, అప్పుడు అది ఢిల్లీ వెళ్తుంది. ఢిల్లీ వెళ్ళగలిగిన కెపాసిటీ ఆ ఎక్స్ప్రెస్ మాత్రం ఉంది. అందుకే ఆ బండి వచ్చేంత వరకు ఢిల్లీ వెళ్ళాలంటే మీరు తప్పకుండా వెయిట్ చేయాలి, ఆ బండిలోనే మీరు ఎక్కాలి. దొరికింది కదా, ఏ బండి మాకు పడితే ఆ బండి మీరు ఎక్కకూడదు. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. అందుకే పరలోకంలో నుంచి వచ్చిన దానిని మీరు ఆశ్రయిస్తే మరలా పరలోకానికి అది చేరుస్తుంది. యోహాను సువార్త 3:13 జాగ్రత్తగా చూడండి, అక్కడ ఒక మాట వ్రాయబడింది. యోహాను రాసిన సువార్త 3:13 జాగ్రత్తగా చూడండి, 3:13 మరియు
పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. పరలోకం నుంచి ఒక ఎక్స్ప్రెస్ వచ్చిందట, పరలోకంలో నుంచి ఒక బండి వచ్చిందట. పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అనగా ఎవరింతకీ ఆయన, ఎవరింతకీ ఆ బండి? చూడండి, పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. డబ్బా, డబ్బు పరలోకానికి ఎక్కిపోతుందా? అది భూమి మీద పుట్టింది, భూమిలోనే ఉంటుంది, అది పరలోకానికి ఎక్కిపోదు. ఏదైనా ఒక వస్తువ, బంగారం అనుకుంటున్నారా, చిన్ని ముద్ద, భూమిలో పుట్టినటువంటి ఒక చిన్ని లోహం, అది భూమికి సంబంధించింది, అది పరలోకానికి ఎందుకు వెళ్తుంది? దానిని పట్టుకుని పరలోకానికి వెళ్ళాలని మీరు ఎలా అనుకుంటున్నారు అమాయకులారా? దానిని మనం ఆశ్రయిస్తే దాని వలన మనం పరలోకానికి వెళ్ళలేం. ఈ ప్రకృతిలో మీరు దేనిని కోరుకున్నా దానిని వలన మీరు పరలోకానికి వెళ్ళలేరు. అందుకే పరలోకంలో నుంచి భూమి మీదకి ఏదొచ్చిందో దానిని చూడండి, దానిని మీరు పొందండి, దానిని మీరు పట్టుకోండి, అప్పుడు మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. కరెక్ట్ బండి, అది మంచి మార్గం, అది. అందుకే యేసుక్రీస్తు నేనే మార్గం అన్నాడు, ఊరకనే అనలేదు. ఆయన ఏదో గొప్ప చేసుకోవడానికి, ఆయన దగ్గరికి అందరినీ రప్పించుకోవడానికి నేనే మార్గం అని కేవలం ముఖస్థుతి కోసం ఆయన ఈ మాటలు చెప్పుకోలేదు, పొగడ్తల కోసం ఆయన ఈ మాట చెప్పలేదు. పరలోకంలో నుంచి వచ్చాడు కనుక మరలా పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే కెపాసిటీ ఆయనకు మాత్రమే ఉంది కనుక నేనే మార్గం అన్నాడు. ఆయన మాత్రమే జీవాన్ని ఇవ్వగలడు కనుక నేనే జీవం అన్నాడు. ఆయనలో ఉన్నది మాత్రమే సత్యము కనుక మిగిలినవన్నీ ఒకవేళ పరలోకానికి చేరుస్తాయని చెప్పబడినా అవి అసత్యములు కనుక నేనే సత్యం అన్నాడు. ఆయన మాటల్లో దోషం లేదు. ప్రియమైన వారలారా, భూమి మీద మన కంటికి కనిపించేవన్నీ ఇక్కడే విడిచిపెట్టబడతాయి, మనిషి వీటిని తీసుకుని వెళ్ళలేడు. ఒకవేళ మనిషి తీసుకుని వెళ్ళగలిగేది ఏదైనా ఉంది అంటే కనుక అది జ్ఞానం. ఆ జ్ఞానమే యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ యేసుక్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే ఆ యేసుతో పాటుగా మరలా తిరిగి పరలోకానికి వెళతారు. అందుకే యేసుక్రీస్తు నా యందు మీరు విశ్వాసం ఉంచుడి నేను మిమ్మల్ని తండ్రి యొద్దకు తీసుకుని వెళ్తానంటున్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడలు మీతో చెప్పుదును. నేను అబద్ధికుణ్ణి కాదు కదా, అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి, మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. మీ స్థిరమైన నివాసం ఇది కాదు, మీ గుడారం ఇక్కడ వేసుకోవలసింది కాదు, మీరు పరలోకానికి రావాలి. అందుకే నా తండ్రి యొద్ద ఉన్నటువంటి నివాసములలో మీరు నివసించే నిమిత్తం ఈ భూమిని విడిచిన తర్వాత ఆత్మగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి అంటే గనక మీ నీతి క్రియలు మీతో పాటుగా ఉండాలి, మీరు జ్ఞానమును సంపాదించుకున్న వారుగా ఉండాలి. మీతో పాటు ఏవి తీసుకుని వెళ్ళగలరో వాటినే సంపాదించండి, మిగిలిన వాటిని సంపాదించకూడదు. అలాగనే మాకు డబ్బు వద్దా, అలాగనే మా ఇంట్లో బియ్యపు గింజలు వద్దా, అలాగనే మేము వస్త్రాలు కొనుక్కోవద్దా అంటే అన్న వస్త్రములు కలిగిన వారుగా మీరు ఉండండి చాలు అన్నాడు. అతిగా ఆశపడొద్దు అన్నాడు అంతే. అలాగనే ఉన్నవన్నింటినీ పోగొట్టుకుని రోడ్డు మీద మిమ్మల్ని దొరలమని లేదు. ఏమన్నాడు? అన్న వస్త్రములు కలిగిన వారమే సంతృప్తి కలిగి ఉందము. భూమి మీద ఉన్న బ్రతుకు, ఈ బ్రతుకు కాలంలో మీకు ఎంత కావాలి? ఒక వస్త్రం ఉంటే సరిపోతుంది కదా, వస్త్రం మీద వస్త్రం అక్కర్లేదు. వాడు ఎవడో ప్యాంటు మీద ప్యాంట్ వేస్తాడు, పై ప్యాంట్ ఇప్పేస్తాడు, లోపల ప్యాంట్ వేసుకుంటాడు, వాడు హీరో. మన తెలుగు ప్రజల్లో ఒకనొక హీరో వాడు. ప్యాంటు మీద ప్యాంట్ వాడికి, ఏ రెండు ప్యాంట్లు ఎందుకు, లేనివాడికి ఒకటి ఇచ్చే, ప్యాంట్ మీద ప్యాంట్ వేసి ఇదో స్టైల్ అని చెప్పాలేంటి అందరికీ, అలా పాడు చేయాలేంటి అందరినీ. మరొకడు ఏం చేస్తాడు, ప్యాంట్ సరిగ్గానే ఉంటుంది, దాన్ని చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకుంటాడు, టార్న్ జీన్స్ అంటారు వాటిని, చింపేసుకుంటాడు. ఈ వెనక ఆ వెనక మోచపిల్ల దగ్గర కింద వెనక, వాడు ఎలా ఉంటాడంటే అడుక్కునేవారు ఉంటారండి, అక్కడక్కడ అడుక్కునేవారు ఉంటారు. వారి బట్టలు ఎలా ఉంటాయి, వారు పాపం లేక వారి బట్టలు నిజంగా చిరిగిపోయాయి. వారు అక్కడ ఇక్కడ పడుకుని వారి బట్టలు కుక్కలు చింపటం వల్ల లేక ఏదో పరిస్థితుల వల్ల చలికో ఎండకో అవి చీగిపోయి వాటిని సరిగ్గా ఉతక్క ఆ బట్టలు ఎలా మారిపోయాయి, చిరిగిపోయిన బట్టలుగా మారిపోయాయి. వారి పరిస్థితిని బట్టి వారు ఆ బట్టలు వేసుకున్నారు, తప్పులేదు. కానీ వీడేం చేస్తున్నాడు, నిజంగా అడుక్కునేవాడుగా మారిపోయాడు. అడుక్కునే స్వభావం చూడండి వీడిది. వాటేనండి ఈరోజు చిరిగిపోయిన జీన్స్ అంటున్నారు, అవి చాలా రేట్ అండో, ఊరకనే దొరకవు అవి, 200కు 300కు దొరికేవి కాదు, అవి 1000 రూపాయలు పెట్టాలి. మనిషి అజ్ఞానం చూసారా, వీటిని విడిచి వెళ్ళిపోతాడు, వాటిని సంపాదించడానికి మనిషి విరితలు వేస్తున్నాడు. ఆ అజ్ఞానాన్ని సంపాదించడానికి మనిషి చాలా తహతాలాడుతున్నాడు, కానీ వాటన్నిటిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ మనిషి తీసుకుని వెళ్ళేది మాత్రం అద్భుతమైన జ్ఞానం. అదే దేవుని గ్రంథంలో రాయబడిన మాటలు, ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది, చూపిస్తాను జాగ్రత్తగా చూడండి. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం చూడండి జాగ్రత్తగా, 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి. అంతటా
ఎప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకంలో నుండి ఒక స్వరము చెప్పగా వెంటని. ఏమంటున్నాడు దేవుడు? ప్రభువునందు ఎవరైతే మృతునందుతారో వారందరూ ధన్యులు. వారందరూ లాభం సంపాదించేవారు, వారందరూ లాభం సంపాదించేవారు. ప్రభువునందు మృతి పొందడం అంటే ఏంటి? ప్రభువును కలిగి చనిపోవటం, ప్రభువును సంపాదించుకుని చనిపోవటం. యేసుక్రీస్తు మీ యందు ఉండి మీరు చనిపోవటం. చూసారా, అలా చనిపోయిన వారు ఎవరట? ధన్యులు. అలా చనిపోయిన వారు ధన్యులు. బాగా ద్రవ్యం మీతో ఉండి మీరు చనిపోయారు అనుకోండి, మీరు పాపాత్ములు. మీ బ్యాంక్ బ్యాలెన్స్లో చాలా డబ్బు ఉంది, మీరు చచ్చిపోయారు. అప్పుడు మీరు ఎలా చనిపోయినట్టు? ద్రవ్యం నందు చనిపోయినట్టు. మీ పేరుడు చాలా ఆస్తులు ఉన్నాయి, మీరు చనిపోయారు. మీరు ఎలా చనిపోయినట్టు? ఆస్తి ఎందు చనిపోయినట్టు. మీ చుట్టూ చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి లోకంలో, లోక సంబంధమైన అధికారం ఉంది మీకు, దాని ఎందు చనిపోయారు. అధికారం ముందు చనిపోయాడు వీడు. అధికారం ముందు చనిపోయిన వాడొకడు, ఆస్తి సంపదలతో చనిపోయిన వాడొకడు, భూమి మీద పేరు ప్రఖ్యాతులతో చనిపోయిన వాడొకడు, ప్రభువునందు చనిపోయిన వాడు ఒకడు. దేవుడు పరలోకం నుంచి ఏం చెబుతున్నాడో తెలుసా? పరలోకంలో నుంచి నా కుమారుడు భూమి మీదకి వెళ్ళాడు గనక పరలోకానికి వచ్చే మార్గం ఆయన గనక ఆయన యందు ఎవడైతే చనిపోతాడో వాడే ధనుడు అంటున్నాడు. మిగిలిన వాటి యందు ఎవడైతే చనిపోతాడో వాడు భూమి మీదే వాటిని విడిచిపెట్టి క్రింద ఉన్న లోకానికి శిక్ష అనుభవించిన నిమిత్తం వెళ్ళిపోక తప్పదు. అందుకే జ్ఞానం సంపాదించమన్నాడు ఆయన, ప్రభువునందు మృతునందమంటున్నాడు ఆయన, ప్రభువును సంపాదించుకోమంటున్నాడు ఆయన. చూడండి ఏమంటున్నాడు, ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకంలో నుండి ఒక స్వరం చెప్పగా వీటిని నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారిక్కడి నుంచి ఏం పొందుతారు? విశ్రాంతి, రెస్ట్లోనికి వెళ్తారు వారు. వారికి మీదట వారి ప్రయాసం మానేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనిషి తీసుకుని వెళ్ళేదేది, విడిచి వెళ్ళేదేది? విడిచి వెళ్ళేది ఇదిగో భూమి మీద మనిషి సంపాదిస్తున్నది, మనిషి కోరుకుంటున్నది. ఏదైతే దేవుడి జ్ఞానానికి విరుద్ధమైనదో దానినే మనిషి విడిచి వెళ్ళిపోతున్నాడు. కానీ మనిషి తన వెంట తీసుకుని వెళ్ళగలిగేదంటూ ఒకటి ఉంది, అదేంటంటే తన క్రియ, తన క్రియా ఫలితం. అది మంచి క్రియలు అయినప్పుడు, అతడు ప్రభునందు మృతునందినప్పుడు అతనితో పాటుగా మంచి క్రియల ఫలితాన్ని అతడు తీసుకుని వెళతాడు. అదే ఆత్మ చెబుతున్నాడు, అదే గ్రంథస్థం చేయమంటున్నాడు. తరతరాలకు మనుషులు దీనిని చూచి జ్ఞానం నేర్చుకోవాలంటున్నాడు దేవుడు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందిన మృతులు ధన్యులను వ్రాయము. ఎవరైతే ప్రభువును కలిగి చనిపోతారో వారే గొప్పవారు. ఎందుకు వారు గొప్పవారంటే వారు మహాలోకాన్ని స్వతంత్రించుకుంటున్నారు. వారికి మీదట వారి ప్రయాసం అంతా మానేస్తారు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. భూమి మీద మనిషి యొక్క జీవితం ప్రయాస, కష్టం. దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు ప్రయాసపడుతున్నాడు, దేవుని కొరకు బ్రతకనివాడు ద్రవ్యం కోసం ప్రయాసపడుతున్నాడు. బయట వాడు ప్రయాస పడటం లేదు నేను అనటం లేదు, వాడు కష్టపడుతున్నాడు. వ్యాపారంలో కష్టపడుతున్నాడు వాడు. ఉదయం 5 గంటలు లేచిపోతాడు, అర్ధరాత్రి 12 గంటలకు పడుకుంటాడు. ఆ తర్వాత సంపాదించినదంతా ఎలా కాపాడుకోవాలని కంటి మీద కొనుక్కు లేకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. ఎవడైనా ఒక దొంగ వచ్చి నేను సంపాదించినంతా దోచుకు వెళ్ళిపోతాడేమో అని వాడు భయం. చూస్తారా, వాడి దగ్గర నా ఆస్తి ఎవడైనా కొట్టేస్తాడేమో, కబ్జా చేసేస్తాడేమో వాడి భయం. నిరంతరం ప్రయాస పడుతూనే 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 కాటికి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత కూడా వాడికి ప్రయాసే. కానీ ఆ తర్వాత మనకు సుఖం కావాలంటే, ఆ తర్వాత నెమ్మది కావాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు ప్రయాసపడాలి, జ్ఞానము నేర్చుకోవడానికి ప్రయాసపడాలి, ప్రభువును పొంది ఉండటానికి, ఆయనను కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. మనిషి విడిచి వెళ్ళేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కనుక దీనిని సంపాదించకండి. మనిషితో పాటు వచ్చేది నీతిక్రియ, పరలోకానికి చేర్చేది జ్ఞానం, పరలోకపు మార్గం యేసుక్రీస్తు. కనుక ఆ యేసుక్రీస్తును కలిగి ఉన్నవారే ఆ యేసునందు మృతునందటానికి, ఆ యేసునందు మన తరువును చాలించటానికి మనం ఎప్పుడూ ఆలోచన కలిగిన వారముగా ఉండాలి. దీనిని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎందుకంటే ఇది ప్రధానమైన పాఠం, ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీనిని మర్చిపోతే మూలాలు మర్చిపోయినట్టే, ఇది మర్చిపోతే మనిషి బ్రతుకుకు పరమార్థమే లేదు, అర్థం లేదండి. మనకు ప్రేమైన వారులారా, యేసుక్రీస్తును కలిగి మృతులందటానికి ఆలోచన చేయండి. జ్ఞానములు కలిగి మీ బ్రతుకును ప్రయాసతో జీవించటానికి మీరు ఇప్పటి నుంచి మంచి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీరు మీతో పాటుగా జ్ఞానమును, నీతి క్రియల ఫలమును తీసుకుని వెళతారు. మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది, అప్పుడు మీకు మంచి లాభం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. తలడు వంచి ప్రార్థన లేఖించండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలం మందు
మరొక తరగతి ద్వారా మాకు విశేషమైనటువంటి మీ సంగతులు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. కేవలం అలంకారప్రాయంగా ఈ మాటలు వినేవారము కాకుండా వాటి ప్రకారం జీవించి వాటికి అర్థము తీసుకుని రాగలుగుటకు సహాయం చేయండి. చిన్నవారమైన పసిబాలురమైన మాకు ఇన్ని సంగతులు మీరు నేర్పిస్తున్నందుకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రియ తండ్రి, మీ మాటలను వినటం మాత్రం చేతనే కాకుండా అనేక మందికి వీటిని ప్రకటించి ఆ ప్రకటనలో ప్రయాస పొంది జ్ఞానమును సంపాదించుకుంటూ యేసుక్రీస్తును కలిగిన వారమై ఆ యేసునందు మృతునందటానికి మాకు సహాయం చేయండి. అలాగే తండ్రి, ఆయనను జ్ఞాపకం చేసుకునే నిమిత్తం సర్వ ప్రపంచం ఈరోజు బాలుడుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది, కానీ మేము మృతునందున యేసుక్రీస్తును చనిపోయి తిరిగి లేచిన ఆ క్రీస్తు యేసును జ్ఞాపకం చేసుకునే నిమిత్తం ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసమును మేము స్వీకరిస్తున్నాం. కనుక తండ్రి, దానిని స్వీకరించిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వలె తమ శరీరమును, యేసుక్రీస్తు వలె తమ రక్తమును, తమ చుట్టూ ఉన్నటువంటి తమ సహోదరుల నిమిత్తం ధారపోయగలుగుటకు, జ్ఞానమును సంపాదించుకునే ఆలోచనలోనే ఇక మీదట వారు ఉండగలుగుటకు, దానినే తమ వెంట తీసుకుని వెళ్ళగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్లగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. అక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సమర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు వారు మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా, చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్, వన్ అండ్ ఓన్లీ అంట. అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ బ్రదర్ జే మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సమర్లకోట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.